నమస్తే వీటిలి వార్తలకు స్వాగతం నేను లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలని జనసేన నిరసన నిరుద్యోగుల వయో పరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ నిత్యవసర ధరలపై తెలుగుదేశం పార్టీ నిరసనలు రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని పల్లా శ్రీనివాసరావు ఉద్ఘాటన వెల్లువెత్తుతున్న సచివాలయ ఉద్యోగుల నిరసనలు పెరిగిన పిఆర్సీ అమలు చేయాలని డిమాండ్ अखिल पक्ष कार्मिक संघाल आध्वर्यंलो स्टील प्लांट परिपालन भवनम एदुट धर्ना नूतन वेतनालु चेल्लिंचालनी डिमांड राष्ट्रंलोनी युवतनु वाईसीपी प्रभुत्वं मोसं चेस्तोंदे बीजेपी राष्ट्र युवजन अध्यक्षुडु आरोपण రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలని అదే విధంగా నిరుద్యోగుల వయో పరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది అదే విధంగా తక్షణం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ జనసేన పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంది జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ మూర్తి యాదవ్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిఎస్సి ప్రకటించాలని సచివాలయ సెక్రటరీలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వంలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ప్రతి ఏటా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటివరకు 3 జనవరిలు అయినా గాని జాబ్ క్యాలెండర్ని విడుదల చేయకపోవడం ప్రభుత్వంలో ఖాళీల్ని భర్తీ చేయకపోవడం ఇవాల నిరుద్యోగ యువతని నడి రోడ్డు మీద పడి నట్టేట ముంచేసి నిరుద్యోగులను మోసం చేసి వంచించినటువంటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఖాళీల్ని భర్తీ చేయాలి జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయాలి ఇవాల్టి వరకు ఒక్క డిఎస్సి కూడా ప్రకటించలేదు సుమారు 52,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఇవాల విడుదల చేయకపోవడం అనేది చాలా హేయమైన చర్య వైసీపీ పాలనలో సామాన్యులకు కష్టాలు తప్పడం లేదని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు ప్రభుత్వ వైఖరి పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలపై తెలుగుదేశం ఆధ్వర్యంలో గాజువాక తహసీల్దార్ ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ గతంలో ఎన్నడూ చూడని సంక్షోభ పరిస్థితిని రాష్ట్రంలో చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు అభివృద్ధిని సంక్షేమాన్ని పక్కన పెట్టి నిరంకుశ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు పెరిగిన ధరలకు హద్దే లేదా ఏలేవాడికి బుద్ధే లేదా అంటూ నినాదాలు చేశారు ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్ గంధం శ్రీనివాస్ బొండా జగన్ అనంత లక్ష్మి పులి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏవైతే నిత్యవసర వస్తువులు ఉన్నాయో వాటికి ఆ రేట్ అంతా కలిపి ఆకాశాన్ని అంటుకుంటున్నాయి సామాన్యుడికి నడ్డి విడిచేటట్టుగా ఉంది ఒకసారి ఈ రేట్లు చూస్తే పేదవాడి జోబులు ఖాళీ అయ్యేటట్టు ఉన్నాయి కానీ ఇంకొక కాస ఏమవుతుందంటే జగన్ గారి జోబులు మాత్రం నిండుతున్నాయి మీరు గమనించారో లేదో పరిపాలన చేతనైన వాళ్ళైతే రేట్లు నియంత్రించి ఉండేవారు కానీ ఈ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు ఈయనకి ఎప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా కష్టాల్లో ఉన్నారు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటని తెలుసుకునే సమయం లేదు ఆయన ఎందుకు సమయం లేదంటే ఆయన నిర్మించుకున్నటువంటి కోటలో 3 సంవత్సరాలుగా ఆయన ఒక
मुख्यमंत्री हौदा ने एंजॉय चेस्तुन्नार तप मुख्यमंत्री हौदा ने अनुभविस्तुन्नार आनंद कूर्चुन्नार तप मरि प्रजलु एदुर्कोनेटुवंटि समस्यलु ప్రజల్లో తిరిగి తెలుసుకోవాలని మాత్రం ఆలోచన చేయట్లే దీనికే ప్రధానం ఇదే ప్రధాన కారణం అంటున్నాం ఎందుకంటే పరిపాలించేవారు ప్రజల్లో తిరిగితే ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు వారికి అర్థమవుతాయి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి రావడానికి ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు ఎందుకంటే రేపు ఎలక్షన్ మళ్ళీ కావాలంటే డబ్బులు పంచి మళ్ళీ గెలుద్దాం ఆయన ఎలక్షన్లోనే ఎలక్షనరింగ్లో మాస్టర్ అయిపోయారు కనుక ఈరోజు ప్రజలతోనే ప్రజల అవసరాలతో పని లేదు అనే ఒక ఆలోచనలో ఆయన పరిపాలన సాగిస్తున్నారు దేనిని తెలుగుదేశం పార్టీ తరపున ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గ్రామ సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పెరిగిన పిఆర్సీ వెంటనే అమలు చేయాలని వేపగుంట జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ చక్రవర్తికి ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు గ్రామ సచివాలయంలో సుమారు 140,000 ఉద్యోగాలు కల్పించి అందరికీ ఉజ్వల భవిష్యత్తు అందించిన జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కానీ 2 సంవత్సరాల కాలపరిమితి పూర్తయిన తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు రోజు రోజుకు నిత్యావసర వస్తువులు పెరుగుతున్న సమయంలో చాలీ చాలని జీతాలతో నెట్టుకొస్తున్నామని గుర్తు చేశారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించి సచివాలయ ఉద్యోగుల యొక్క ప్రొబేషనరీ కాలం పూర్తి కావడంతో పెంచిన పిఆర్సీ అక్టోబర్ నుంచి చెల్లించాలని కోరారు త్వరితగతిన సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని జోనల్ కమిషనర్ చక్రవర్తికి అందజేశారు प्रति जिले स्टेट वैड मन सचिवालय उद्योग रूम संवर पद जीत पंच आर्थिक कष्ट अभविस्तना सीएम गार विषया केवल सचिवालय उद्योग आर्थिक भारा दृष्टि उनुकता वीलने तंदर ప్రొవేషన్ డిక్లేర్ చేసి పిఆర్సీ కూడా అప్లై చేయాలని మేము జోనల్ కమిషనర్ గారికి వినతిపత్రం మా సమస్యలపైన వినతిపత్రం అందించడం జరిగింది కావున ఈ అంశంపైన సీఎం గారికి వినవించుకునేది ఏంటంటే ముఖ్యంగా ఈ 134,000 మందిని దృష్టిలో ఉంచుకొని వీలైనంత తొందరగా గౌరవ సీఎం గారు మా ప్రొవేషన్ డిక్లేర్ చేయాలి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు తక్షణమే నూతన వేతనాలు చెల్లించాలని లేకుంటే సమ్మెకైనా వెనుకాడబోమని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు యాజమాన్యాన్ని హెచ్చరించారు స్టీల్ కార్మికులకు నూతన వేతనాలు తక్షణం అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్తో జరుగుతున్న పోరాటంలో భాగంగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రధాన పరిపాలన భవనం ఎదుట ధర్నా చేశారు ఈ సందర్భంగా కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ గడిచిన 4 దశాబ్దాలుగా సెయిల్లో జరిగిన వేతనాలను విశాఖ స్టీల్లో అమలు చేయటం సాంప్రదాయమన్నారు కానీ నేటి యాజమాన్యం ఆ సాంప్రదాయాన్ని చేపట్టకుండా మొండిగా వ్యవహరిస్తుందని కార్మికుల్లో అశాంతిని సృష్టించి సమ్మె చేయవలసిన పరిస్థితులను సృష్టిస్తుందని తీవ్రంగా విమర్శించారు కార్మికులకు న్యాయంగా పెంచాల్సిన వేతనాలు పెంచకుండా నష్టాల పేరుతో కాలయాపన చేయటం దుర్మార్గమని వారు స్పష్టం చేశారు కార్యక్రమంలో జె అయోధ్యరామ్ వైటి దాస్ గంధం వెంకటరావు డి ఆదినారాయణ దొమ్మేటి అప్పారావు కొమ్మినేని శ్రీనివాస్ వై మస్తానప్ప తదితరులు పాల్గొన్నారు ఏదైతే సేల్లో ఉన్నటువంటి ఎంజేసీసీ ఒప్పందం జరిగిన తర్వాత అన్ని స్టీల్ ప్లాంట్లలో ఆ ఒప్పందాన్ని అమలు చేయడమే కాకుండా వాళ్ళందరికీ కూడా అడాగ్ ఏరియాస్ కూడా చెల్లించడం జరిగింది అదే పద్ధతిలో గతంలో చేసుకున్నటువంటి వేతన ఒప్పందాలు సేల్లో జరిగిన వెంటనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా అమలు చేయడం దానికి అనుగుణంగానే ఇక్కడ కూడా ఇష్టాలతో కార్మికుల తాలూకా వేతనాలు మురిపెట్టడం అన్నది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పి అన్ని కార్మిక సంఘాలు యాజమాన్యానికి డిసెంబర్ 24వ తారీఖున చెప్పడం జరిగింది 2017 జనవరి నుంచి కూడా వేతన ఒప్పందాలు అవసరమైంది చేయవలసిన వ్యూ ఉందని తెలుసు అనమాట కానీ విఎస్పి మేనేజ్మెంట్ 2018-19-20లో ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించుకుంటే వేతనాలు 20% 15% పెరుగుతుంది అనమాట కానీ గత 3 సంవత్సరాల్లో కూడా బడ్జెట్ లో చూపించకుండా ఇవాళ డబ్బులు లేవని చెప్తే కాలయాపన చేయాలంటే మేము సహించేది లేదు పూర్వం కూడా డబ్బులు
రాష్ట్రంలోని యువతను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు సురేంద్ర మోహన్ అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నగర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సచివాలయ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు బీజేపీ మద్దతు ఇస్తుందని తెలిపారు. తక్షణం సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపును తప్పుబట్టారు. తద్వారా నిరుద్యోగులకు అన్యాయం చేసినట్టేనని పేర్కొన్నారు. ఉద్యోగస్తులు రోడ్డు మీద ఎక్కి వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా యువ మోర్చా అండగా ఉంటుంది. వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి కోరికలు తీర్చాలా అని చెప్పి ప్రభుత్వాన్ని భారతీయ జనతా యువ మోర్చా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గడిచినటువంటి 2021 అక్టోబర్ 2 నాటికి వాళ్ళ యొక్క ప్రమిషన్ డిక్లేర్ చేసి వాళ్ళకి పే స్కేల్ రావాలి. మీ యొక్క హామీ ప్రకారం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క హామీ ప్రకారమే ఆ విధంగా జరగాల. కానీ అట్లీస్ట్ గతంలో ఒక 6 క్రితం ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో డిసెంబర్ 2021 డిసెంబర్ 15 వీళ్ళందరికీ కూడా ప్రమిషన్ డిక్లేర్ చేస్తామని చెప్పి కలెక్టర్ల సమావేశంలో తెలియజేయడం జరిగింది. కానీ రెండోసారి వాయిదా వేసి, ఈరోజు మళ్ళా మూడోసారి వాయిదా వేసి, ఈ యొక్క 2022 జూలై 1 వాయిదా వేయడం ఏదైతే ఉందో, ఇది పూర్తిగా ఆ యొక్క ఉద్యోగస్తుల యొక్క జీవితాలు అగమ్య గోచంగా తయారైంది. ఆ యొక్క ఉద్యోగస్తుల యొక్క జీవితాలు అటు అదేంది ఒడ్డు లేకుండా రేవు లేకుండా తయారైనటువంటి. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవటాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. టీడీపీ సీనియర్ నాయకుడు పోతన్రెడ్డి ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోతన్రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే పెరిగిన కరెంటు బిల్లులు, పెట్రోల్ ధరలు, పన్నుల భారానికి తోడు ధరల భారం ప్రజలను కొంగదీస్తోందన్నారు. పండుగను కూడా ఆనందంగా జరుపుకోవాలని స్థితికి ప్రజల పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్లు తెరిచి ధరలు తగ్గించే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో 12వ వార్డు అధ్యక్షుడు గాడి సత్యం తదితర నేతలు పాల్గొన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మరి నిత్యావసర వస్తువులు బోదుడే బోదుడు, పెట్రోలు డీజిల్ బోదుడే బోదుడు, కరెంట్ ఛార్జీలు బోదుడే బోదుడు, మరి ఇతర ఛార్జీలు బోదుడే బోదుడు అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఎక్కడ కూర్చొని ఏమి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు, మీ మంత్రులు ఏమి చేస్తూ ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజలు మరి అన్ని విధాలా కూడా ఇబ్బంది పడుతూ ఉంటే, పెరిగినటువంటి నిత్యావసర వస్తువులు బియ్యం కానీ, కందిపప్పు కానీ, నూనె కానీ, మరి ఇతర వస్తువులు, నిత్యావసర వస్తువులు కానీ, అలాగే కాయగూరల ధరలు కానీ పెరుగుతూ ఉంటే మీ మంత్రులు మీరు కూర్చొని చోద్యం చూస్తున్నారా అని అడుగుతూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి ధరలకి హద్దు లేకుండా పేద మధ్యతరగతి ప్రజలు ఏం తినాలి, ఎలా బ్రతకాలనే ఉద్దేశంతో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట చెప్పారు, ఈ రాష్ట్రంలో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, నేను వస్తే వాటిని కంట్రోల్ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ మీరు చేస్తున్నది ఏంటి? మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఈ రాష్ట్ర పాలన గాలికి వదిలేసి మీ సొంత వ్యాపారాలు చూసుకున్నారు. దానివలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారులందరూ వారికి నచ్చిన రీతిలో రేట్లు పెంచడం జరిగింది. ఉదాహరణకి కందిపప్పు 80 రూపాయలు ఉండేది, ఈరోజు 130 రూపాయలు. ఆయిల్ ప్యాకెట్ 75 రూపాయలు ఉండేది, ఈరోజు 165 రూపాయలు. ఇలా ఏ రేట్లు చూసినా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది ఈ రాష్ట్రం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రంలో పెరిగిపోతున్న నిత్యావసర సరుకులు, పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని కోరుతూ అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ వినూత్నంగా రిక్షా తొక్కుతూ ఆర్టీఓ సీతారామారావుకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే వారిపై మరింత భారం మోపే విధంగా నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు.
పెరిగిన ధరలు నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. మా ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు ధరలను ప్రతినిత్యం సమీక్ష చేస్తూ పేదవాడికి భారం కాకుండా చేసేవారని గుర్తు చేశారు. నేటి ప్రభుత్వానికి డబ్బులు సంపాదించుకోవడం తప్ప ప్రజల బాగోగులు చూసే బాధ్యత వైసీపీ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మల్ల సురేంద్ర, బీఎస్ఎంకే జోగినాయుడు, కాయల మురళి, కొనతాల రత్నకుమారి, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్ర దుర్మార్గపు ముఖ్యమంత్రి పనితీరు వల్ల నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆకాశానికి అంటే కంపేర్ చేసుకుంటే పక్క రాష్ట్రంలో మనకంటే పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువ, కానీ ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువ. ఈ దుర్మార్గుడు గతంలో ఈయన పాదయాత్రలో లేనిపోని వాగ్దానాలు చేశాడు. నేను వస్తే డీజిల్ ధర, పెట్రోల్ ధర, స్టేట్ సేల్ ట్యాక్స్ తగ్గుపరుస్తానని కూడా ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ఆ రోజు ఎలక్షన్ ముందు పాదయాత్ర కూడా ఎలక్షన్ కూడా చెప్పడం జరిగింది. అదొక్కసారి నెమరు వేసుకోవాలి. ఈ దుర్మార్గుడు చేస్తున్న పాలన పబ్లిక్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఆ రోజు పామ్ ఆయిల్ చంద్రబాబు పాలనలో 70 రూపాయలు 2 లీటరు, ఈరోజు 160 రూపాయలు అమ్ముతున్నారు పామ్ ఆయిల్. అలాగే కందిపప్పు, ఉప్పు, పప్పు అన్నీ నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఆకాశానికి అంటాయి. దాని ముఖ్య కారణం ఈ డీజిల్ ధరలు పెరగడం వల్ల, ట్రాన్స్పోర్ట్ రేటు పెరగడం వల్ల ఈ నిత్యావసర వస్తువులు పెరగడం బెనుభారం అయింది. అలాగే పామ్ ఆయిల్ విషయంలో, కూడా స్టేట్ గవర్నమెంట్ సరైన ప్రణాళిక లేదు, ఒక అవగాహన లేదు. గతంలో రేటు నియంత్రణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసేవారు, ఆయన పాలనలో రివ్యూ చేసేవారు. ఆయన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన రివ్యూ చేసి ఎక్కడెక్కడ రేట్లు కంట్రోల్ చేసేవారు. ఈ దుర్మార్గుడు ఒక రివ్యూ లేదు, ఎవరిని పిల్లటో లేదు. ఒక మిల్లర్స్ కూడా పిల్ల, రైస్ మిల్లర్స్ కూడా పిల్ల, రైస్ మిల్లర్ ఇస్తూ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని సాంప్రదాయ వస్త్రధారణలు అమ్మాయిలు సందడి చేశారు. ఇందుకు పెదవాల్తేరులోని అతిథి దేవోభవ రెస్టారెంట్ వేదికైంది. సాంప్రదాయ రుచులకు వేదికైన అతిథి దేవోభవ రెస్టారెంట్ ఆధ్వర్యంలో తెలుగు పండుగలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ముందుగానే సంక్రాంతి పండుగను రెస్టారెంట్ నిర్వాహకులు నిర్వహించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను తెలియజేసే విధంగా నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అమ్మాయిలంతా తెలుగు సాంప్రదాయ వస్త్రధారణలు, ఆటపాటలు నిర్వహించి సందడి చేశారు. అతిథి దేవోభవ దగ్గర సంక్రాంతి సంబరాలు చేస్తున్నాము. అయితే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి అంటే ప్రతి తెలుగు వారికి కూడా చాలా ఇష్టమైన పండుగ. ఈ పండుగని మనము ఎందుకు చేస్తాము అంటే, మనకి మొదటి వచ్చే పంట ఏదైతే ఉంటుందో ఆ పంట ద్వారా ప్రతి మనిషికి కూడా ఫుడ్ అందుతున్న ఉద్దేశంతో ప్రతి రైతు కూడా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే మనకి ఈ విపత్తు సమయంలో పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం అనేది కొద్దిగా తగ్గింది. విపత్తు తగ్గుముఖం పట్టింది కాబట్టి
కాబట్టి ఇప్పుడు కొంచెం మెరుగుపడుతుంది మనకి అన్న టైంలో మనం ఈ మన కల్చర్ ఏదైతే ఉందో మన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి ఒకసారి గుర్తు చేసుకోవాలి మన సాంప్రదాయాలు మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతి పండుగని కూడా మేము ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నామండి మాతో పాటు యువత అట్లనే మాతో పాటు మన దగ్గరికి వచ్చేటువంటి కస్టమర్స్ అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగే కాకుండా ప్రతి పండుగ లాస్ట్ ఇయర్ మేము చేసినటువంటి క్రిస్మస్ పండుగని అలానే న్యూ ఇయర్ సంబరాలని ప్రతి పండుగని కూడా వాళ్ళందరూ ఆస్వాదిస్తూ మాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మీరందరూ కూడా ఈ సంబరాలన్నింటిని చేసుకుని మన సాంప్రదాయాలన్నింటిని కాపాడాలని నేను ఆశిస్తున్నాను మనకి సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఏంటి సంక్రాంతి అంటే పిండి వంటలు ముగ్గులు ముఖ్యంగా మన ఫ్యామిలీ అందరూ కలుసుకునే పండగ సంక్రాంతి అంటే చాలా ఇష్టం ఉండేది మా చిన్నప్పటి నుంచి సంక్రాంతిలో ఎలాగా ఆడాలి ఎలాగా చేయాలి అవన్నీ సో ఇప్పుడు నేను మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు అందరూ తెలిసిందే మనకి ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది సో లక్కీగా మనం ఇండియాలో అంతగా ఎక్కువ స్ప్రెడ్ అవ్వలేదు సో నేను సజెస్ట్ ఏం చేస్తున్నానంటే సో ఈ హాలిడేస్లో ఇంటర్ స్టేట్ ట్రావెలింగ్ అవన్నీ తగ్గించుకుంటే మంచిది సో ఏదైనా మాస్క్ వేసుకోగానే శానిటైజ్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మధురవాడ స్వతంత్ర నగర్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ప్రేమకుమారి షిప్పింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కేఎన్ ప్రమోద్ చక్రవర్తి విశాఖ పార్లమెంటు ఉపాధ్యక్షులు దిలీప్ వర్మ విశాఖ పార్లమెంటరీ మైనారిటీ మోర్చా అధ్యక్షులు ప్రదీప్ కుమార్ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉమ్మడి వాత సుజాత విజేతలను నిర్ణయించారు కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ పోటీలో గెలిచిన వారికి మొదటి ద్వితీయ తృతీయ బహుమతులను అందించారు భారతీయ సంస్కృతిలో పండగలకు ప్రాముఖ్యత ఎంతో ఉందని దానిలో తెలుగు వారికి సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైన పండుగని ఈ పండుగను 3 రోజులు జరుపుకుంటారని పేర్కొన్నారు క్రైస్తవుల మీద మత మార్పిడి సంస్థలుగా ముద్ర వేసి అమాయకులపై దాడులు జరుగుతున్నాయని ఇది సరికాదని రాజధాని పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రేమ్ తరంగా అన్నారు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారని ఎవరైనా భావిస్తే ఆధారాలతో నిరూపించి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని తెలిపారు షెడ్యూల్ కులాలకు అండగా నిలబడాల్సిన ఎస్సీ ఎస్టీ చట్టాలు నేడు దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించి జైల్లో పెట్టే పరిస్థితులు దాపురించాయన్నారు క్రైస్తవులు దళితులకు రాజ్యాంగం మత స్వేచ్ఛ చట్టాలపై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు రద్దు చేసిన ఎఫ్సీఆర్ఏ జీవోలన్నింటినీ పునరుద్ధరించాలన్నారు ఒక దుర్మార్గమైనటువంటి ఒక సాంఘిక వ్యతిరేక సామాజిక వ్యతిరేక సామాజిక విద్వేషభరితమైనటువంటి పని ఈ దేశంలో జరుగుతూ ఉంది గత 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడ మీరందరు గమనించి ఉంటారు ఖచ్చితంగా యేసుక్రీస్తు జన్మదినం రోజున మిషనరీస్ ఆఫ్ చారిటీ కలకత్తాలో ఏర్పడిన మిషనరీస్ ఆఫ్ చారిటీని వాళ్లకు విదేశాల సహాయం అందకుండా రద్దు చేశారు ఇక్కడ వాళ్ళు రద్దు చేసేటప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేది మత మార్పిడికి మత మార్పిడి చేస్తున్నది ఈ దేశంలో అంటే చారిటీ పేరుతో ఆ సంస్థ మత మార్పిడి చేస్తున్నది ఆ సంస్థలో 5,000 మంది ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరూ కూడా సన్యాసులు ఉన్నారు వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు సంస్కృతి సాంప్రదాయాల సమాహారమే సంక్రాంతి పర్వదినమని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు డావో గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో ప్రజాపిత బ్రహ్మకుమారిస్ వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సంయుక్తంగా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ గొలగాని హరివెంకట కుమారి మాట్లాడుతూ భోగి సంక్రాంతి కనుమ పండుగలు మన సాంప్రదాయాలను కాపాడుకునేందుకు దోహదపడతాయన్నారు దేశమంతా జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతిని కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పండుగను సంతోషమయంగా జరుపుకోవాలని కోరారు ఇదే సమయంలో కఠిన నిబంధనలు పాటించాలని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ విజ్ఞప్తి చేశారు గౌరవ అతిథిగా హాజరైన డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్ మాట్లాడుతూ
తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో సంక్రాంతిని మరింత ఘనంగా నిర్వహిస్తారన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనివాబు మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా అన్ని పండుగలు నిర్వహిస్తున్నామన్నారు. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తమ పాలక వర్గం పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి పర్వదినం గొప్పతనం విశిష్టతను శ్రీనివాబు తెలియజేశారు. బ్రహ్మకుమారీస్ ప్రతినిధి బీకే రామేశ్వరి మాట్లాడుతూ భోగి రోజు ప్రతి ఒక్కరూ తమ పీడిత బాధలను వదిలించుకోవాలని భోగి మంటలు వేయటం జరుగుతుందన్నారు. సంక్రాంతి రోజు పెద్దలను స్మరించుకోవటం, మకర సంక్రాంతి రోజు పూజాది కార్యక్రమాలు నిర్వహించటం శుభ పరిణామమన్నారు. కనుమ రోజు పశుపక్షాదులను పూజించి స్మరించుకోవటమే ప్రత్యేకత అని చెప్పారు. విజిఎఫ్ ఉపాధ్యక్షులు ఆర్ నాగరాజ్ పట్నాయక్ ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ చిన్నారులు ప్రదర్శించిన సంక్రాంతి సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో వేణుగోపాలరెడ్డి రచించిన రామాయణ వాస్తవ రహస్యాలు పుస్తకాన్ని అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం అందరికీ బ్రహ్మకుమారీస్ స్వీట్స్ జ్ఞాపికలు పంపిణీ చేశారు. సంక్రాంతి అన్నది 3 రోజుల పండుగ. భోగి సంక్రాంతి కనుమ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో చాలా పెద్ద పండుగ. ప్రతి ఒక్కరు కూడా చేసుకునే పండుగ. భోగి ఆ భోగి పళ్ళు వేసి పిల్లల్ని ఆశీర్వదిస్తూ భోగి మంటలతో చేస్తారు. సంక్రాంతికి కూడా పెద్దలకి బట్టలు పెడతారు. అదే కనుమ రోజు బొమ్మల కొలు, మళ్ళా పాడి పశువులకి రైతులు వీళ్ళందరూ కూడా పూజ చేస్తారు. 3 రోజులు 3 ప్రత్యేకత గల పండుగలు ఆంధ్ర రాష్ట్రంలో చాలా గొప్ప ఎత్తున చేస్తారు. సంక్రాంతి ముగ్గులు కానివ్వండి, బొమ్మల కొలువు కానివ్వండి, ఎంతో ప్రసిద్ధిగాంచిన పండుగలుగా చాలా ఆంధ్రప్రదేశ్లో చాలా మంచి పండుగలు. తప్పకుండా అందరూ ఈ 3 రోజులు చాలా ఆనందకరంగా ఆరోగ్యకరంగా ఉంటారని కోరుకుంటూ వారిలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని అందరికీ పంచిపెట్టాలనే ఒక తాపత్రయంతోనే అనేక కార్యక్రమాలు రమకీగా నిర్వహిస్తుంటారు. వివిధ బ్రాంచ్ల నుంచి న్యూ కాలనీ బ్రాంచ్ కానీ, మహారాణి బ్రాంచ్ కానీ, వాళ్ళందరినీ కూడా ఎంవీపీ కాలనీ బ్రాంచ్ కానీ వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేశారు. మొన్న ఎంవీపీ కాలనీలో మరి సెలబ్రేషన్స్ అత్యంత సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అత్యంత వైభవంగా నిర్వహించారు. అందరంగ వైభవంగా మరి కార్యక్రమంలో సంక్రాంతి పండుగను ఉద్దేశించి అందరికీ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఆందోళనలను ఉధృతం చేశారు. సర్వీసులోనికి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా తమకు ప్రొబేషన్ ఖరారు చేయలేదని, తక్షణమే పే స్కేల్ వర్తింపచేయాలని కోరుతూ మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో జోనల్ కమిషనర్ల కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు. భీమిలి, పెందుర్తి నియోజకవర్గాల్లోని మండల కేంద్రాల్లోనూ ఆందోళన నిర్వహించారు. వార్డు సచివాలయాలను తెరవకుండా నేరుగా జోనల్ కార్యాలయాలకు వెళ్లి నిరసన వ్యక్తం చేయడంతో పాటు జెడ్సీలకు వినతి పత్రాలు అందజేశారు. జీవీఎంసీ పరిధిలో 572 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వాటిలో 4376 మంది వార్డు కార్యదర్శులుగా పనిచేస్తున్నారు. అందులో 90% మందికి గత ఏడాది అక్టోబర్ నాటికి 2 ఏళ్ల ప్రొబేషన్ కాలం పూర్తయింది. ఉద్యోగంలో చేరినప్పుడు రాష్ట ప్రభుత్వం 2 ఏళ్ల తర్వాత రెగ్యులర్ చేస్తామని చెప్పిందని, ఆ హామీ అమలు చేయాలని గ్రామ వార్డు కార్యదర్శులు కోరుతున్నారు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానం సింహాచలంలో ధనుర్మాస ఉత్సవాలు పురస్కరించుకుని 27వ రోజు అమ్మవారి తిరువీధి సేవ జరిగింది. ఆండాల్ అమ్మవారి సన్నిధి అందు 27వ పాసుర విన్నపం చేశారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో విశేషమైన పగల్పత్తు ఉత్సవములలో భాగంగా 9వ రోజు స్వామివారి తిరువీధి సేవ, వేద ఇతిహాస పురాణ దివ్య ప్రబంధ పారాయణాల నడుమ నాదస్వర మేళ తాళాలతో శ్రీ పాంచరాత్ర ఆగమానుసారం అత్యంత వైభవంగా స్వామివారి సన్నిధి యందు జరిగింది. అనంతరం ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారిని ఆస్థాన మంటపంలో వేంచేపు చేసి నాలాయిర దివ్య ప్రబంధ పారాయణం చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని ఆలయంలో వేంచేపు చేయటంతో 9వ రోజు కార్యక్రమం సర్వజన మనోరంజకంగా ముగిసింది.
మేగాద్రిగడ్డ రిజర్వాయర్లో రౌడీ షీటర్ వీరబాబు అనుమానాస్పదంగా మృతి చెందాడు. గోపాలపట్నం ప్రాంతానికి చెందిన ఇతని మృతదేహం మేగాద్రిగడ్డ రిజర్వాయర్లో కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మరోసారి పర్యటించారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా లేదా అనేది హాజరు పట్టి తనిఖీ చేశారు. అనంతరం సమయపాలన పాటించని సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే. హెడ్లైన్స్ చూద్దాం. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలని జనసేన నిరసన. నిరుద్యోగుల వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్. నిత్యావసర ధరలపై తెలుగుదేశం పార్టీ నిరసనలు. రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని పల్లా శ్రీనివాసరావు ఉద్ఘాటన. వెల్లువెత్తుతున్న సచివాలయ ఉద్యోగుల నిరసనలు. పెరిగిన పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం ఎదుట ధర్నా. నూతన వేతనాలు చెల్లించాలని డిమాండ్. రాష్ట్రంలోని యువతను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోంది. బీజేపీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఆరోపణ. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.